చిల్లపల్లి మూడో డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీఫామ్ ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎవరైతే గొంతు శ్రీదేవి ఉన్నారో మేయర్ గారి సతీమణి ఆమె డిపాజిట్లో గల్లంతయ్యే విధంగా నేను ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇస్తాను. మీరు గతంలో 5 సంవత్సరాల నుంచి చూసినట్టయితే గొంతు రామ్మోహన్ గారు కనీసం వార్డు మెంబర్ చేసేంత అభివృద్ధి కూడా మా చెర్లపల్లి డివిజన్లో చేయలేడు. ఏమాత్రం అభివృద్ధి నోచుకోలేదు మా చెర్లపల్లి డివిజన్. మాకు అనేక పరిశ్రమలు ఉన్నాయి స్థానికంగా ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం కూడా కల్పించలేని స్థితిలో ఈ గొంతు రామ్మోహన్ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ గత 5 సంవత్సరాలుగా ప్రజలను పీల్చుకొని తింటున్నారు. మరి మాకు అనేక సార్లు మాకు మేయర్ వారి కుటుంబం నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి ప్రతిపక్షంగా ఉన్నందుకు. అయినా కానీ మేము భయపడము. ఎన్ఎస్సీఐ తరఫున నేను గత 8 సంవత్సరాలుగా ఎన్ఎస్సీఐ మరియు పార్టీ కోసం కష్టపడుతున్నా. అవి అనేక కేసులు చూసినాం. ఇది కొత్త ఏం కాదు. గొంతు రామన్ ఎంత బెదిరిద్దాం అనుకున్నా కానీ మేము తలంగేది లేదు. మేము ఖచ్చితంగా డివిజన్ 3 నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే నేను ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిచి బీఫామ్ రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాను. మరి కాంగ్రెస్ పార్టీ నాపై దయదలిచి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మా ఒక బలం ఆశ. ప్రజలే మాకు ఉన్న ఒక వెన్నుదన్నుగా ఉన్నారు. రేపు గెలిపి కాంగ్రెస్ పార్టీని జిహెచ్ఎంసీలో మొత్తము గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 5 మహిళ 5 జనరల్గా ఇచ్చారు రిజర్వేషన్ బట్టి. కానీ జనరల్ ఉన్నా కానీ కొన్ని దగ్గర బీసీ మహిళలకు ఇద్దామనుకుని చూస్తున్నారు 75%. అట్లా బీసీ జనరల్ ఉన్న దగ్గర మెన్స్ కేయాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడైతే ఎవరైతే మేయర్ సతీమణి మా దగ్గరికి వచ్చి పోటీ చేస్తా అంటుందో ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ఆమె మీద. టీఆర్ఎస్ నాయకులను తరిమి కొడతాం. గల్లీలలో ఏడ తిరగకుండా చేస్తాం. రేపు పొద్దున ఆమె పోటీ చేస్తే మాత్రం నాన్ లోకల్ క్యాండిడేట్స్ మాకు ఏమాత్రం అవసరం లేదు. పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము. లోకల్గా నేను చెర్లపల్లి మా తాత ముత్తాతల నుంచి చెర్లపల్లిలో నివసిస్తున్నాము. మా చెర్లపల్లి గ్రామం అది. చెర్లపల్లిలో మాకు అనేక మంది యువత అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయింది, మహిళలు అయిపోయింది. అనేక మంది మాకు నాకు సపోర్ట్గా ఉన్నారు. నాకు ఇస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని నామ ఆరోపణ లేకుండా చెర్లపల్లిలో చేస్తాను. కావున పెద్దల రేవంత్ రెడ్డి గారు మరియు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మా డివిజన్ అందరూ నాకు సహకరించి బీఫామ్కి సహకరించి నాకు టికెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.